అంటే స్థానిక రాజకీయాలను బట్టి చిరంజీవి గారి సోదరుడు పవన్ కళ్యాణ్ జనసేన ఉంది కాబట్టి ఆయన కాంగ్రెస్ కు దూరం అయ్యాడు అనేటువంటి ఇమేజ్ ఇస్తున్నారు అనుకోవాలా? నా ముందు సాక్ష్యాలు ఉండే వరకు ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఎనీథింగ్. ఈ కాలం మాయా బజార్లు చాలా నడుస్తూ ఉంటాయి కాబట్టి మీ మీడియా వాళ్ళు కూడా చాలా కథలు సృష్టిస్తారు, భలే భలే కథలు. నా మీదే చేశారు, మేమంతా నవ్వుకుంటూ ఉంటాం ఫ్యామిలీలో, ఓహో ఈ రూమర్ విన్నావా ఓ అని మేము నవ్వుకుంటూ ఉంటాం, ఎందుకంటే సో సిల్లీ. కాబట్టి ఇవన్నీ మనం పట్టించుకోకూడదు. స్థానిక నాయకులు వాళ్ళేదో వాళ్ళ ఉనికి కాపాడుకునేదానికి ఏమన్నా అనొచ్చు అట్లా, దే మే బీ సేయింగ్ ఇట్ బట్ దట్స్ నాట్ ట్రూ. వాళ్ళు అన్నంత మాత్రానే ఇట్స్ నాట్ ట్రూ. కాబట్టి వీ డోంట్ హ్యావ్ టు బీ ఫూల్డ్ బై ఆల్ దీస్ థింగ్స్. మనం వీ హ్యావ్ టు, మన బాధ్యత ఏంటి? వాట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ? నేను సీఎం అయ్యే వరకే నా బాధ్యత? అరే నన్ను నమ్ముకున్న కార్యకర్తలు ఏమైపోవాలి? వాళ్ళ ఇంట్లో 22 సంవత్సరాల ఖమ్మం జిల్లాలో నేను ప్రయాణం చేశాను. ఇవాళ నేను కేవలం అభ్యర్థి కాదండి, నిజంగానే వాళ్ళ ఇంట్లో ఆడబిడ్డని. వాళ్ళు పుట్టు పొరతాలు, వాళ్ళ మనవడు, వాళ్ళ కానుపులో కష్టాలు, వాళ్ళు విదేశాల్లో వీసాలు రాలేదు, ఆడ అక్కడ నుంచి డెడ్ బాడీ తీసుకురావాలి, ఇక్కడ వాడికి ఉద్యోగం కలగలేదు, ఇవన్నిట్లో భాగస్వాములుగా మేము ఉంటాం. మా తండ్రి చనిపోయి నేను అనుసాగు చేస్తుంటే స్వచ్ఛందంగా అందరూ వచ్చి అందరూ నాకు హెల్ప్ చేశారు, అందరూ నాకు మాట్లా బయట ఎవడో పార్కింగ్ బాధ్యత పూనుకున్నారు, లోపల ఇంకెవరో నాకు మద్దతు పలికారు. అన్ని వస్తే మా తల్లికి ఇష్టం ఉండే స్వీట్ వాళ్ళు తీసుకొస్తారు, మా అత్తగారు ఉందని చెప్పి ఆమెకు ఏదో ఇష్టమని వాళ్ళు పట్టుకొస్తారు. ఆ అనుబంధాలండి, రాజకీయాలు ఈజ్ నాట్ ఓన్లీ మ్యాథమెటిక్స్, ఇట్ ఈస్ అ లైఫ్ లాంగ్ జర్నీ.